నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రాశి వారికి అక్టోబర్ ఒకటో తేదీ నుండి పదిహేనో తేదీ వరకు జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు అన్ని విషయాలు చాలా ముందుగానే గమనించి అందరికీ మంచి సలహాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వీరి యొక్క ఆలోచనలు వీడి యొక్క సలహాలు ఇతరుల కారణం అవుతూ ఉండదు వీరు ఏ సంస్థలో పనిచేసినా ఎవరి దగ్గర ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో పైకి రావడం జరుగుద్ది కానీ వీళ్ళ యొక్క సేవలని వీళ్ళ యొక్క కష్టాన్ని తగు విధంగా గుర్తించకపోవడం వల్ల వీళ్ళు తగు విధంగా అభివృద్ధి చెందలేకపోతుంటారు సో అలాగే మల్టీ టాలెంటెడ్ కలిగి ఉన్నటువంటి జాతకులు ఒకే ఉద్యోగంలో ఎక్కువ కాలం ఇమ్మలేకపోతూ ఉంటారు అంటే చేయలేకపోతూ ఉంటారు సో వీళ్ళు దగ్గర పనిచేసిన వాళ్ళు వీళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళు వీళ్ళకి సహాయకులుగా ఉన్నవాళ్ళు జీవితంలో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతూ ఉంటారు వీళ్ళ యొక్క ప్రిన్సిపల్స్ వీళ్ళ యొక్క ఆలోచనలను అమలుపరిచి వీళ్ళు తగు విధంగా అభివృద్ధి చెందలేకపోతుంటారు ఎవరినో నమ్మి వాళ్ళ మోసానికి గురై సంపాదించిన ధనాన్ని కూడా పోగొట్టుకోవడం ఏదో పెరుగుతుంది మమ్మల్ని ఏదో చేస్తారు చూస్తారనే ఉద్దేశంతో ఒకరి దగ్గర చాలా కాలం పనిచేయడం వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల వేరే కారణాల వల్ల అనుకోకుండా మోసపోయి వారి దగ్గర నుంచి బయటికి రావడం ఈ విధంగా చాలా నష్టపోయిన వాళ్ళు ఉంటారు అలాగే బంధువుల్ని నమ్మి వాళ్ళకి సేవలు చేసి వాళ్ళ యొక్క సంస్థలను అభివృద్ధి చెంది వాళ్ళు కూడా తిరిగి వీళ్ళపైన నిందలు వేసి బయటికి పంపించే ప్రయత్నాలు కూడా చేయడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళని ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకొని చివరికి ఎందుకు పనికిరాని వారిగా బయటికి పంపడం తర్వాత మళ్ళీ వీళ్ళ జీవితం ప్రారంభిద్దామంటే అక్కడ పుణ్యకాలం కూడా గడిచిపోయి అటు ఇటు కాకుండా చాలా మనస్తాపానికి గురవడం కూడా చాలా వరకు జరుగుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు కొంత మగమాటానికి మంచితనాన్ని పక్కన పెట్టి మీ యొక్క వ్యక్తిగత అభివృద్ధి అలాగే మీ భార్య మీ పిల్లల కోసం కూడా ఆలోచించి కొంతవరకు వాళ్ళ యొక్క సుఖాన్ని మీ యొక్క భవిష్య జీవితాన్ని అంటే వృద్ధాప్యంలో మీ యొక్క స్థితిగతుల్ని ఒకసారి గమనించి జీవితాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లడం మంచిది వీళ్ళు ఎక్కువగా స్థిరాస్తులు కూడా సంపాదించలేకపోతుంటారు అన్నమాట సంపాదించిన ధనమంతా కూడా పిల్లల చదువు కోసం పెద్దవాళ్ళు చేసిన బాధ్యతలు రుణాలు వాళ్ళతో చెల్లెలకు అక్కలకో పెళ్ళిళ్ళు చేయడం అలాగే రుణాలు తీర్చడం తల్లిదండ్రులకు సేవ చేయడం ఈ విధంగానే జీవితం అంతా సరిపోతుంటుంది వ్యక్తిగతంగా వీళ్ళు గృహం అయ్యి కట్టుకోలేకపోతుంటారు సాధారణంగా పెద్దలు ఇచ్చిన ఆస్తి కూడా ఈ లగ్నం ఈ రాశి వారికి ఉండదు ఉన్నా కూడా వీళ్ళ బాల్యంలోనే ఆ ఆస్తి కర్పూరావడం జరిగిపోతుంటుంది సో ఇన్ని విధాలుగా ఈ రాశి కారణం ఏంటంటే ఇది సహజంగా ఆరవ రాశి అవటం వల్ల ఆరవ రాశి అంటేనే శత్రువులు రోగాలు రుణాలు కష్టాలు శత్రువులు ఎనిమిసి ఎప్పుడూ ఏదో స్ట్రగుల్ ఎప్పుడూ ఏదో కష్టం ఎప్పుడో ఏదో ఇబ్బంది కనబడుతుంటుంది అయితే వీళ్ళ అదృష్టం ఏంటంటే బుధుడు ఈ రాశిలో ఉంటాడు అనమాట అందువల్ల మంచి తెలివితేటలు సేవాగుణం కలిగి ఉంటారన్నమాట అన్నమాట ఎవరేమన్నా కాదనిలేకపోతుంటారు చాలా సిన్సియర్గా సర్వీస్ చేస్తూ ఉంటారు ఎటువంటి జాబులు సబ్ఆర్డినెంట్స్గా సెక్రటరీలుగా సలహాదారులుగా మామూలు అకౌంట్స్ ఒక సంవత్సరంలో అకౌంట్స్ రాయడం అంటే మొత్తం అన్ని భాగోగులు చూస్తూ ఉంటారు ఆ విధమైన సర్వీస్లో ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళు ఏంటి బుధుడు ఉచ్చులో ఉన్నవాడు బ్రహ్మాండం సర్వీస్ చేస్తారు మరి శుక్రుడు ఈ రాశిలో నీచ పొందడం వల్ల అంటే శుక్రుడు లక్ష్మీ కటాక్షానికి కారణమవుతుంటాడు శుక్రుడే లక్ష్మీదేవి అనుకుందాం అటువంటి శుక్కుడి రాశిలో నీచి పొందుతూ ఉన్నాడు అంటే ధనయోగం లేదు ఈ జాతకులకి కేవలం బతకడానికి సరిపోయినట్టే ఉండదు అంతే తప్ప వీళ్ళు అనుభవించడానికి ఏమి ఉండదు ఆ విధంగా సుక్కుడు నీచి పొందడం వల్ల ఆర్థిక పరంగా ఎదకలేకపోతుంటారు తెలివితేటలు ఎక్కువ ఇవ్వటం వల్ల ఇతరుల అభివృద్ధికి కారణం అవుతూ ఉంటారు సో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కొంత ముందు చూపుతో జాగ్రత్త వ్యవహరించడం మంచిది మరి ప్రస్తుతం ఈ ఫలితాలు మనం చూస్తున్నాం కాబట్టి కుటుంబ స్థానంలో కేతుగ్రహ సంచారం అది రాహు నక్షత్రంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం మీ మాటకి సరైనటువంటి విలువ లేకపోవడం విభిన్న అభిప్రాయాలతో మీ కుటుంబ సభ్యులు మెలగడం జరుగుతూ ఉంటుంది మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరికి ఉద్యోగ అవకాశాల వల్ల కానీ వివాహం వల్ల కానీ ఏ కారణం వల్ల కుటుంబాన్ని విడిచి బయటికి అంటే దూరం వెళ్ళే యోగం కనబడుతుంది అలాగే మీ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యంతో కుటుంబ విచ్ఛిన్నానికి కానీ మీ యొక్క మనస్తాపానికి కూడా కారణం అయ్యే అవకాశం ఉంది మీరు ఎంత మంచి చెప్పినా వాటికి విత్ అర్థం తీసి తిరిగి మిమ్మల్ని నిందించి దానికి మీరే బలైపోయే విధంగా మీ వ్యక్తిగత అంటే మీ కుటుంబ సభ్యులు ప్రవర్తన విధంగా ఉండే సూచనలు ఉన్నా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది సాధ్యం వరకు మౌనంగా ఉండడం మంచిది పంచమ స్థానంలో శని సంచారం ఏ నిర్ణయం కరెక్ట్గా తీసుకోలేకపోతుంటారు ఇలా చేస్తే అలా వద్దో అలాగే బాధపడుతుంటారు నిర్ణయం కరెక్ట్గా తీసుకోలేకపోవడం మీ యొక్క ఆలోచనలు మీ యొక్క అంచనాలు కొద్దిగా అవ్వడం వల్ల మీ సలహాలు విని ఇతరులు నష్టపోవడం మరి వృత్తిలో కూడా సరైనటువంటి ప్రగతి లేకపోవడం వలన వృత్తిలో మారే దానికోసం కూడా ప్రయత్నం చేయడం కానీ లేదా వేరే ఉద్యోగం చూసుకునే ప్రయత్నాలు కానీ మొత్తం ఈ జనవరి లోపల ఈ వృత్తిపరమైన మార్పులు కూడా ఈ కన్యా రాశి వారికి సూచించడం జరుగుతుంది ఆ మార్పు కొంతవరకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది ఇక గురువు సప్తమ స్థానంలో ఉండడం అన్నది కొంతవరకు ఒక ఊరట కలిగిస్తూ ఉంటుంది కొద్దిగా దైవ బలంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే వివాహ విషయంలో కొద్దిగా వివాహం కావలసిన వాళ్ళకి మరి కొంతవరకు అది సహకరించే అవకాశం ఉంది కొద్దిగా మార్చినెలా లోపల మరి ఆగిపోయిన వివాహం ఏమైనా ఉన్నా వచ్చిన సంబంధం ఏమైనా ఆగిపోయిన పెండింగ్లో ఉన్నా ఈ విధంగా ప్రయత్నం చేయడం వల్ల వివాహ విషయంలో కొలిక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే దగ్గరగా వచ్చి కూడా వాయిదా పడే సూచనలు కూడా కొంతవరకు ఉన్నాయి కాబట్టి ఏదైనా వివాహం నిశ్చయమైనప్పుడు కొంచెం దాన్ని జాగ్రత్తగా మోటివేట్ చేసుకొని కొంత తొందరగా అయ్యేలా పెట్టుకోవడం మంచిది ఇక రాహు శుక్ర శుక్రుడి యొక్క నక్షత్రంలో సంచరించడం కొద్దిగా ఇది అనవసరమైనటువంటి ఆలోచనలు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అలాగే కొద్దిగా డీగ్రేషన్ వృత్తిలో చెయ్యని తప్పుకి ఎవరో చేసిన దానికి మీరు బలి అవ్వడం మీరు నిందలో కాయవలసి ఉంటుంది అంటే ఈ విధంగా చేయని తప్పుకు పనిష్మెంటు చిన్న తప్పుకు పెద్ద పనిష్మెంటు ఊరిక డిగ్రేడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు రహస్యంగా ఉంచాలనుకున్న విషయం అది పది మందికి వెళ్ళడం వల్ల ఇబ్బంది కలగడం కానీ సరే మీ యొక్క సంపాదించే విషయంలో ఏదైనా సేవింగ్స్ దాచుకుంటే ఏదో కొంత ధనం భవిష్యత్తు అవసరాలకు దాచుకుంటే అది మిగతా వాళ్ళకి తెలిసి వాళ్ళ అవసరాలకి అది వాడుకోవడం జరిగే సూచనలు కూడా ఉన్నాయి మొత్తం మీద ఏంటంటే కొంత అవమానానికి కొంత ఇబ్బందులకి గురయ్యే సూచనలు ఉన్నాయి చెయ్యని తప్పుకి పనిష్మెంట్ వచ్చే అవకాశం ఉంది కుజుడు భాగ్యస్థానంలో ఉండడం ఇది కొంత తృతీయాధిపతి భాగ్యస్థానంలో ఉండడం వృత్తిరీత్యా అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి ఉంటాయి అన్నమాట అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మిత్రులు అనుకోకుండా మిమ్మల్ని కలుసుకోవడం అలాగే చిన్ననాటి స్నేహితులు కానీ గతంలో విడిపోయిన బంధువులు కానీ తిరిగి మిమ్మల్ని కలుసుకొని మీ పరిస్థితి కొంతవరకు వాళ్ళ సహకారం కూడా మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మొత్తం ఇది గ్రహాలు ఈ విధంగా ఉంటే మరి రాశి అందే అంటే కన్యా రాశి లగ్నం అందే బుధుడు సంచరించడం వలన మనం ఏదైనా బిజినెస్ చేస్తే ఎలాగో ఉంటుందన్నటువంటి ఆలోచనలు వస్తుంటాయి కొత్త కొత్త ఐడియాలు వస్తుంటాయి మీ యొక్క టెక్నాలజీని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొత్త ఇంప్రూవ్మెంట్ కోసం మీ ప్రయత్నాలు జరుగుతుంటే ఇది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడిప్పుడే ఉద్యోగంలో చేస్తున్నటువంటి కొత్తగా ఎంటర్ అయినటువంటి ఉద్యోగులకి ఇది అనుకూలంగా ఉంటుంది సరే చాలా కాలంగా చేస్తున్న వాళ్ళకి అది మామూలుగానే ఉంటుంది శుక్కుడు కూడా రాసి అందు సంచరించడం వల్ల కొంతవరకు కష్టాంతంగా ప్రతిఫలాన్ని పొందలేకపోతుంటారు అంతా కష్టపడిన తర్వాత జరుగుతూ జరుగుతుంటుంది బట్ ఎనీహో శుక్రుడు రాశి అని సంచరించినప్పుడు కొంత లగ్జరీస్ పెరుగుతూ ఉంటాయి వాహన సౌక్యం కానీ కొంతవరకు స్త్రీల నుంచి సహకారం కానీ ఆత్మీయంగా పలకరించే వ్యక్తులు తారసపడడం మీ మంచి చెడు కనుక్కోవడం బాగు బాగోగులు కనుక్కోవడం మీ సౌకర్యానికి ఏదైనా ఒక వాహనం ఏదన్నా మంచి ఎయిర్ కండిషను కొంత సదుపాయాలు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి రవి రాసి అందున ఎక్కువగా అధీర్ణ సమస్యలు తలనొప్పి కంటి సమస్యలు లాంటివి వచ్చే అవకాశం ఉంది సో ఏదన్నా ఈ రాశివారు ముందు జాగ్రత్తగా మెదులుతూ జీవితాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ మీకోసం మీ కుటుంబ సభ్యుల కోసం ఆలోచించినప్పుడు ఖచ్చితంగా ఈ రాశివారు మంచి సౌకర్యాలని సౌఖ్యాన్ని అనుభవిస్తూ రాస్తూ స్వస్తి